ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేతపురి కాలనీలో సుమారు 20 కుటుంబాలకు నేతన నేస్త మూడవ దఫా నిధులు విడుదలైన లబ్ధిదారులకు ఆ నిధులు ఇవ్వకుండా సచివాలయ కార్యదర్శి వాలంటీర్లు అడ్డుకున్నారని నేతన లబ్ధిదారులు ఆరోపించారు. రెండు దఫాలుగా పడిన నేతన నేస్తం డబ్బులు మూడవసారి పడకపోవడానికి గ్రామ సచివాలయ కార్యదర్శి వాలంటీర్లే కారణమంటూ వారు మండిపడ్డారు. చేనేత గుర్తింపు కార్డులు ఉన్నా మీరు చేనేతలు కారని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోయారు. వేలి ముద్రలు చిత్రాలు తీసుకుని మగ్గం పని చేయకపోవడంతో మీరు ఈ పథకానికి అనర్హులు అని అందుకే మీకు ఈ పథకం వర్తించదని గ్రామ వాలంటీర్లు అంటున్నారని వారు వాపోయారు. రెండు దఫాలుగా నేతన్న హస్తం ఇచ్చి మూడో దఫాలో మాత్రం మీరు ఈ పథకానికి అర్హులు కాదంటూ నిరాకరించడంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. కుటుంబంలో ఒకరు ఏదో ఒక పనికి పోయినా మరొకరు మగ్గం నేస్తున్నారు, మాకెందుకు రాదు అని ప్రశ్నిస్తే సమాధానాలు దాటివేస్తున్నారని ఆరోపించారు. పది సంవత్సరం తీసేశారు, ఈ సంవత్సరం తీసేశారండి. అది ఎందుకని అంటే ఈ సంవత్సరం నీకు పోటలో పనికి వెళ్తున్నావు, నువ్వు మొగం నేస్తే నీకు డబ్బులు అంత లేక రావు. మేడం గారు చెప్పింది అంట, మోడీ మేడం గారు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని వ్యాపారం చేశారండి. కొన్ని సంవత్సరం పేర్లు వచ్చి అన్నీ చేశారు, టూటో తీశారు, వేలు ముద్ర వేయించుకున్నారు, అన్నీ చేశారు, పేరు తీసేశారు. కలర్ మా మీటింగ్ కాడికి వెళ్ళారు. చెప్పు నువ్వు పేరు. నా పేరు పల్మల తెంగసామ్రాజ్యం. మాకు రెండు సార్లు వచ్చినాయండి మొక్కలు డబ్బులు. మూడోసారి వెళ్ళి అడిగితే మీకు రావు, బయట పనులకు వెళ్తున్నారు అది ఇదని అన్నారు. బయట పనులకు వెళ్ళి మాకు మొగ్గు ఉందని మా ఇంటికి వెరిఫికేషన్ కోడ్ కూడా ఏమి రాలేదు, తీసేసేసింది. సింగర్ భాగ్యలక్ష్మి అండి నా పేరు. నేను మా ఫస్ట్ ఇయర్ నాకు మగ్గం డబ్బులు పడ్డాయి. నాకు రెండోసారి డబ్బులు ఉండయి, వస్తాయి వస్తాయి అని అన్నారు. ఎడ్యుకేషన్ లిస్టులో ఉంది, వస్తాయి వస్తాయి అన్నారు. సంవత్సరం తిప్పారు, పడలేదు. రెండోసారి మూడోసారి ఏలు ముద్ర వేయించుకున్నారు, ఫోటో తీశారు, అన్నీ చేశారు. నువ్వు వాటర్లో పనికి వెళ్తున్నావు, నీకు రావు డబ్బులు, నేనే తీసేశాను కావాలని. నీకు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా చెప్పుకుని దిక్కుండా చాటకి నేను మాత్రం ఈ సంవత్సరం ఇవ్వను, ఈ సంవత్సరం అంతా నువ్వు నేతనెత్తే ఇస్తాను అంటుంది మౌనితా మేడం. ఇప్పటికి ఎన్నిసార్లు పోయాను, అన్నిసార్లు అదే మాట, గట్టిగా మాట్లాడుతున్నాను, అసలు బయటికి పో అని చెప్పి నెట్టేసింది నన్ను బయటికి. అది పురిలో ఈ గ్రామంలో కామిన వెంకటేశ్వరులు నా పేరు. నాకు గతంలో రెండు సార్లు మగ్గం డబ్బులు వచ్చినాయి. ఈసారి కూడా వాలంటీర్ కూడా నాకు అలాగే ఫోటో తీశాడు. తీసినాక మామూలుగా మళ్ళీ ఎంక్వైరీ ఒకసారి వచ్చారు. ఎంక్వైరీ అంటే మాకు తెలియదు, మామూలుగా ఎక్కడ సచివాలయం మనిషి అనుకున్నాం మనం. సరే వచ్చింది, ఎంక్వైరీకి వచ్చింది. వచ్చినాక నేను బయట ఉన్నాను. బయట ఉన్నాక సరే మొగ్గలకి వెళ్ళండి, నీదాని మొగ్గ మొగ్గలకి వెళ్ళండి అనింది. వెళ్ళాను. వెళ్ళినాక సరే నాకు చీర కోసాను, అప్పటికప్పుడు కోసి ఉన్నాను. గపక్కన మొగ్గ వెళ్ళాలంటే గపక్కన వెళ్ళాలంటే నాడి తీసుకోవాలి, పిల్లలు ఉంటారు కదా. ఆ రెండు నెలలు ఓర్చుకోలేకపోయింది, తొందర పడిపోయింది. సరే మొగ్గంలోకి వేసాను, నాడి పడిపోయింది. మొగ్గలో నాడికి ఎందుకు పడిపోయింది సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నడుస్తూ ఉంటాం మనము, నడిచినప్పుడు గపక్కన ముళ్ళు కూర్చుకుంటుంది, ముళ్ళు కోసం ఆగిపోతామా లేదా గపక్కన వెళ్తామా. అలాగే దానికి ఒక ఫాల్ట్ ఉంటుంది, నాడికి ఎందుకు పడింది అనేది తెలియని అధికారికి తెలుస్తుంది, అందరికి తెలియదు కదా. అలాగే ఆలోచించలేదు. సరే అది అయిపోయింది, ఆ వింత అందరికీ అది అయిపోయింది. తర్వాత మళ్ళీ వాలంటీర్ మళ్ళీ పుట్టసరికి వచ్చింది, రెండోసారి వచ్చింది. వచ్చినప్పుడు మన పేరు కనిపించలేదు. మన పేరు ఎందుకు కనిపించలేదు అని అడుగుతుంటే, మరి ఎందుకని మన వాలంటీర్ అడిగింది, ఎందుకని నీ పేరు కనిపించలేదు, మీరు ఆ రోజు మొన్నత వచ్చింది కదా, వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు అని అడిగింది అన్న. అడిగితే నేనేం చెప్పానమ్మా, ఒక పైన పూజంది అనింది డాబీకి. భోజనం మాట నిజమైన బయట నేను ఎప్పుడో సంవత్సరం కిందట రెండు సంవత్సరాలు డాబీ నేసానమ్మా, అప్పుడు అప్పుడు పండి నాకు ఉద్యోగం లేక ఏదో సాధన వేసుకుంటున్నామ్మా అని కూడా చెప్పాను. నేను చెబితే నీ మగ్గం బాగలేదు, ఇల్లు బాగలేదు, నువ్వు నేసే మగ్గం కాదు అని అప్పుడు చెప్పింది మనకి. అందువల్ల మనకు తెలియదు, మనకు అంతవరకు ఈ విషయం పదిలతో మనకు తెలియదు. తర్వాత వాలంటీర్ వచ్చి అడిగితే వాళ్ళని వెళ్ళి వెళ్ళిరా వాళ్ళకి వెళ్ళి పిలుస్తుంది నిన్ను మాట్లాడేదంటే పంపించింది నన్ను. నేను వెళ్ళాను, ఏందమ్మా అని అడిగాను. ఏందమ్మా నా పేరు తీసేసావమ్మా నువ్వు, నా పేరు లేదు కదమ్మా అని అడిగాను. అసలు నువ్వు నేసే మగ్గమే నువ్వు, అది నువ్వు అది నేసే మగ్గం లాగుందా అని నన్ను అడిగింది. అమ్మ నేసేది ఉందో లేదో అనేసి అనేది నువ్వు ఊళ్ళో విచారించుకో, ఎవరైనా విచారించుకో, లేదు పది మంది అడిగి కనుక్కో, పది మంది కనుక్కొని చెయ్యి. అయితే నేను వెరిఫై చేస్తాను, ఆఫీసర్ తీసుకొస్తాను, నేను వెరిఫై చేపిస్తాను అని అనింది. సరే వచ్చేసా, మరి ఆ మా వాళ్ళ మాట మనం వినాలి కదండి. వచ్చేసా. వచ్చేసినాక తర్వాత ఇక రాను వెరిఫికేషన్ జరగను లేదు, జరిగింది లేదు, వచ్చింది లేదు. ఒకసారి మాత్రం మా ఇంటి మీదకి ఒకసారి వెళ్ళింది. వెళ్తా ఏమనిందంటే
ఈసారి నీ పేరు లేదు ఈసారి అవకాశం ఉంది నీకు పెడతాను అంట పోయింది మీరే కావాల్సిన మేడం తీసి అందరు కనుక్కోవాలి కదా అన్నాను అంతా ఆగిపోయింది ఏమన్న తర్వాత ఈ మధ్య ఒక నెల రోజులట సచివాలయంకి అందరు వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను అందరిది ఒక రకం నాది ఒక రకం అందరు తంపిస్తున్నారు అసలు నా బూట్లో తీసేసింది అనమాట అంటే నా ఇల్లు నచ్చలేదు నా మగ్గం నచ్చలేదు ఆ మగ్గంతో జీవనాధారం చేసుకొని ఇద్దరం వండుకొని తింటాం ఆ ఇంట్లో కావాలి ఎక్కడైనా విచారించుకోండి ఈ చిన్నదూరిలో సరే రెండోసారి సచివాలయంకి వెళ్ళాను ఒకసారి నలుగురు ఆడాలని తెలిసి నేను వెళ్ళాను అనిపించి వెళ్ళాను వెళ్తానమ్మా ఏందమ్మా మేడం నాకు పని చేసాం నీకు అరే చెప్పలేదు రాను రాలేదని రాదని చెప్పాను నువ్వు మగ్గం అది నేసే మగ్గం మళ్ళీ అడిగింది అది నేసే మగ్గం కాదమ్మా నువ్వు ఇంప్రెస్ చేస్తాను నువ్వు చేయలేదు కదా నువ్వు అని అడిగా నువ్వు చేస్తావు చేయలేదు అని అడిగా అది రాదు ఆ చక్క